హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని టెక్ అండ్ వీడియోస్ ఫ్రెండ్స్ మన నాని టెక్ అండ్ వీడియోస్లో నాని పాలిటిక్ క్లాసెస్లో భాగంగా మరియు నాని ఎకానమీ క్లాసెస్లో భాగంగా మనము భారత ప్రణాళికలు చేయటం జరుగుతుందండి నాని ఎకానమీ క్లాసెస్లో మరి భారత ప్రణాళికలలో మనము నిన్నటి క్లాసులో ప్రణాళికా సంఘం గురించి చెప్పుకోవటం జరిగిందండి ప్రణాళికా సంఘము మరి ప్రణాళికా సంఘాన్ని పంతొమ్మిది వందల యాభై మార్చి పదిహేనున న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారని దీనిని భవన్ అంటారని దీని యొక్క పత్రికా యోజన అని పిలవటం జరుగుతుంది ప్రణాళికా సంఘం అవసరం అని సుభాష్ చంద్రబోస్ చెప్పాడండి ఇది రాజ్యాంగబద్ధమైనది కాదు అలాగే శాసనపరమైనది కూడా కాదు ఇది కేవలము చట్టబద్ధ సంస్థ కూడా కాదండి ఓన్లీ సలహా సంస్థ సలహాలు ఇచ్చేటువంటి సంస్థ మాత్రమే ప్రణాళికా సంఘము దీనికి అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఉంటాడని అలాగే కొంతమంది సీనియర్ ఐఏఎస్ ఉంటారని మనం చెప్పుకున్నాము మరి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా మరి ఉపాధ్యక్షుడిగా మరి ఎవరో ఒకరిని నిర్ణయిస్తారు ఓకేనా మరి ఉపాధ్యక్షుడికి కేంద్ర క్యాబినెట్ హోదా ఉంటుందని మరి మొట్టమొదటి ప్రణాళికా సంఘానికి ఉపాధ్యక్షుడు తాత్కాలికముగా గుల్జారిలాల్ అందా అయితే శాశ్వతంగా ఉపాధ్యక్షుడు ఎవరయ్యా అంటే వీటి కృష్ణమాచార్య అని చెప్పుకున్నామండి ప్రణాళిక సంఘానికి చివరి అధ్యక్షుడు నరేంద్ర మోడీ అలాగే మరి ప్రణాళిక సంఘానికి చిట్ట చివరి ఉపాధ్యక్షుడు మాంటెంగ్ సింగ్ అహ్లూవాలియా మరి ఈ విధంగా మనము నిన్న చెప్పుకోవటం జరిగిందండి మరి ప్రణాళిక సంఘము ప్రణాళికల యొక్క నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తే దానిని అంతిమంగా ఆమోదించేది జాతీయ అభివృద్ధి మండలి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ జాతీయ అభివృద్ధి మండలి అనేది ప్రణాళికలను రూపొందించిన తర్వాత ఇది ఆమోదించటం జరుగుతుంది ఓకే మరి ఈ విధంగా ఉందండి మరి రెండు వేల పదిహేను జనవరి ఒకటిన ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ పనిచేస్తుందని చెప్పుకున్నాము అసలు ఈ రోజు క్లాసులో ఏం అనేది చూద్దాం మన నాని టెక్కైన వీడియోస్లో నాని ఎకానమీ క్లాసెస్లో రోజున జాతీయ అభివృద్ధి మండలి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని పిలవటం జరుగుతుందండి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఇంపార్టెంట్ అడుగుతాడు ఎన్డిసి అంటే ఏంటని అడుగుతాడు నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అసలు జాతీయ అభివృద్ధి మండలి అనేది ఏంటది అసలు దీన్ని ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందనేది ఒక వ్యూలోకి వెళ్దాము మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాము ప్రణాళికలు రూపొందించేది ప్రణాళికా సంఘం ప్రణాళికా సంఘం రూపొందించినటువంటి ప్రణాళికలను మరి చూసి వాటిని ఆమోదించేది జాతీయ అభివృద్ధి మండలి అని చెప్పుకోవటం జరిగింది జాతీయ అభివృద్ధి మండలి అనేది రూపొందించినటువంటి ప్రణాళికలను చూసి గమనించి వాటిని ఆమోదించటం జరుగుతుంది అసలు ఈ ప్రణాళికా సంఘంలో ఎవరెవరు ఉంటారనేది మరి ఒకసారి చూద్దామండి ప్రణాళికా సంఘంలో ఎవరెవరు ఉంటారనేది ప్రణాళికా సంఘంలో ఒక అధ్యక్షుడు ఒక ఉపాధ్యక్షుడు కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఓకేనా అంటే ఒక ప్రధానమంత్రి ఒక ఉపాధ్యక్షుడు కొంతమంది ఐఏఎస్ అధికారులు ఇందులో సీఎంలు కానీ ఇంకా క్యాబినెట్ మంత్రులు కానీ ఎవరూ లేరండి ప్రణాళికా సంఘంలో ఓన్లీ ఐఏఎస్ అధికారులు మాత్రమే అని గట్టిగా చెప్పుకోవచ్చు ఓకేనా ఇది మనం ప్రణాళికా సంఘంలో చూసుకోవాల్సింది మరి మనం చెప్పుకుంటుంది జాతీయ అభివృద్ధి మండలి గురించి కదండి ఇప్పుడు ఈ టాపిక్ని పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాము మనకి ఇదంతా ఎందుకు చెప్పానంటే దీని గురించి తెలియాలంటే మనకు ప్రణాళికా సంఘం గురించి తెలియాల అప్పుడే మనకి బాగా అర్థమైద్ది ఓకే మరి కాబట్టి నిన్నటి క్లాసులో ప్రణాళికా సంఘం గురించి ఏం చెప్పుకుందాం అనేది ఒకసారి వెళ్ళి వినండి మరి జాతీయ అభివృద్ధి మండలిని పంతొమ్మిది వందల యాభై రెండు ఇయర్ ఇంపార్టెంట్ అండి ఇందులో ఆల్రెడీ అడిగాడు పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ఆరున న్యూఢిల్లీలో ఏర్పాటు చేయటం జరిగింది జాతీయ అభివృద్ధి మండలిని మరి ఇది కూడా ప్రణాళికా సంఘం లాగానే అంటే రాజ్యాంగ సంస్థ కాదు చట్టబద్ధమైన సంస్థ కాదు శాసన శాసనం ద్వారా కూడా ఏర్పాటు చేసింది కాదు ఓన్లీ క్యాబినెట్ తీర్మానం మేరకు ఏర్పాటు చేయబడినది ఇది ఒక రాజ్యాంగేతర సంస్థ ఓన్లీ సలహా సంస్థ మాత్రమే సలహాలు ఇవ్వటం మట్టికే జాతీయ అభివృద్ధి మండలిని మరి దాని యొక్క పని మరి ప్రణాళికలను ఆమోదించటమే దాని యొక్క పని అని మనం చెప్పుకోవచ్చు రాజ్యాంగంలో దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ఆర్టికల్ లేదు అలాగే చట్టబద్ధంగా దీనికి ఎటువంటి చట్టాలు చేయలేదు ఓన్లీ కేంద్ర కేబినెట్ తీర్మానం మేరకు మాత్రమే దీనిని ఏర్పాటు చేయటం జరిగిందని చెబుతున్నాను మరి ఇందులోని సభ్యులు సభ్యులు మరి ప్రధానమంత్రి దీనికి అధ్యక్షుడు అయితే మన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ దీనికి అధ్యక్షుడు అయితే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆల్ స్టేట్ సీఎంస్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు ప్రణాళికా సంఘంలో సభ్యులందరూ ప్రణాళికా సంఘంలో సభ్యులందరూ ఉంటారు అడిషనల్గా ఎవరు ఏడవుతున్నారయ్యా అంటే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆల్ స్టేట్ సీఎమ్స్ యాడ్ అవటం జరుగుతుందండి మరి ఇది ఇందులోని నిర్మాణం అని చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల అరవై ఏడు పరిపాలనా సంఘము సిఫార్సుల మేరకు ఈ క్రింది సభ్యులను కూడా చేర్చుకున్నారు ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారండి ఒక పదిహేను సంవత్సరాలు కూడా ఆ తర్వాత ప్రణ ఒక పరిపాలనా సంఘము సిఫార్సు చేసింది సిఫార్సు చేయటం వల్ల కేంద్ర కేబినెట్లో ఉన్న మంత్రులను మరియు కేంద్రపాలిత ప్రాంత మరియు లెఫ్టినెంట్ గవర్నర్లను కూడా తీసుకోవటం జరిగింది ఇప్పుడు ఇంక్లూడింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం ఎంతమంది అయితే లెఫ్టినెంట్ గవర్నర్లు ఉన్నారో మరి సీఎంలు ఉన్నారు కేంద్ర కేబినెట్లో మంత్రులు ఎవరు ఉన్నారో వీరందరినీ కూడా జాతీయ అభివృద్ధి మండల్లో ఏర్పాటు చేయటం జరిగింది ఓకేనా మరి జాతీయ అభివృద్ధి మండలి ముఖ్య ఉద్దేశం అసలు దీన్ని ఏర్పాటు చేయడానికి దీన్ని తీర్మానం చేసి ఏర్పాటు చేసుకోవటానికి ముఖ్య కారణాలు ఏంటయ్యా అంటే ప్రణాళికా సంఘము రూపొందించినటువంటి మొసాయిదాను అంతిమంగా ఆమోదించేది ప్రణా జాతీయ అభివృద్ధి మండలి మాత్రమే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మాత్రమే ప్రణాళికా సంఘం చేసినటువంటి తీర్మానాలను మరి ప్రణాళికలను ఆమోదించగలిగినటువంటి ఒకే ఒక్క సంస్థ జాతీయ అభివృద్ధి మండలం మనం చెప్పుకోవచ్చు మరి ప్రణాళికా సంఘము మరియు రాష్ట్రాలకు మధ్య సమన్వయాన్ని సమకూరుస్తుంది ఎందుకంటే ప్రణాళికా సంఘంలో మరి సీఎంలు లేరు లెఫ్టినెంట్ గవర్నర్లు లేరు మరియు క్యాబినెట్ మంత్రులు కూడా ఎవరూ కూడా లేరండి ప్రణాళికా సంఘంలో ఒట్టి ప్రధానమంత్రి ఉపాధ్యక్షుడు మరి అలాగే ఐపిఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు అండి ఐఏఎస్ అధికారులు ఉండటం జరిగింది మరి అలాగే రాష్ట్రాల మధ్య సమన్వయం అంటే ఏం చేస్తుంది జాతీయ అభివృద్ధి మండలిలో సీఎంస్ ఉండటం వల్ల ఇది రాష్ట్రాలకు కూడా వర్తించేటట్టుగా చేస్తుంది కాబట్టి మరి రాష్ట్రాలను ప్రణాళికలను కలిపేది అంటే జాతీయ అభివృద్ధి మండలని మనం చెప్పుకోవచ్చు అండి మరి జాతీయ అభివృద్ధి మండలి అనేది సలహా సంఘం అని చెప్పుకున్నాము జాతీయ అభివృద్ధి మండలి ప్రతి రెండు సంవత్సరాలకు వచ్చి ఒకసారి ప్రణాళికలను సమీక్షిస్తుంది అనగా దీనికి కేటాయింపులు ఎలాగున్నాయి పనితీరు ఎలా ఉంది మరి దీనిలో అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాలను జాతీయ అభివృద్ధి మండలిని మరి ఆమోదించటమే కాకుండా వీటిని సమీక్షిస్తుంది కూడా పర్యవేక్షిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఆ యొక్క కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి చేసినటువంటి ప్రణాళికలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాలు కూడా ఇది పరిగణనలోకి తీసుకుంటుంది జాతీయ అభివృద్ధి మండలి మొట్టమొదటి సమావేశము మరి పంతొమ్మిది వందల యాభై నాలుగులో జరిగిందండి దీని యొక్క ఏర్పాటు అయితే పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ఆరవ తారీఖున జాతీయ అభివృద్ధి మండలాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఇది ఇంపార్టెంట్ అండి ఎప్పుడు ఏర్పాటు చేశాడు లేదా దీని యొక్క కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉన్నది అనేది ఇంపార్టెంట్ మరి ఈ యొక్క క్లాసెస్కు సంబంధించినటువంటి లింకులు మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది అలాగే మన టెలిగ్రామ్ నాని టెక్ అండ్ వీడియోస్ అనేటువంటి టెలిగ్రామ్లో మీరు జాయిన్ అవ్వటం వల్ల మరి మల్టిపుల్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ స్టిక్ చేయడం జరుగుతుంది మరి మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్